నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలేపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ఒక చెట్టు యొక్క ఉపయోగాలు మీకు చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక నా ఛానల్ కొత్త అయితే ఆలేపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ అని ఓపెన్ చేయండి దాని పక్కన బెల్ మీద క్లిక్ చేయండి దాని పక్కన ఆల్ మీద క్లిక్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది తుమ్మ చెట్టు అంటారు అది దేనికి ఉపయోగపడుతుంది చూస్తూ ఉంటావు అది దేనికి ఉపయోగపడుతుంది అని తెలియదు దీంట్లో తుమ్మ చెట్లలో రెండు రకాలు ఉంటుంది తుమ్మ చెట్లలో రెండు రకాలు ఉంటుంది ఇది నల్ల తుమ్మ చెట్టు తెల్ల తుమ్మ చెట్టు వేరేది ఉంటుంది దీని పై బెరడు ఈ బెరడు అది దేనికి ఉపయోగిస్తుందని మాకు తెలియదు తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఈ బెరడు అనేది బెరడులో ఎండిపోయినవి తీసి పెట్టుకునేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి దీంట్లో మట్టి గిట్టి ఏదైనా ఉంటే బాగా శుద్ధి చేసి కడగకూడదు అట్ట తట్టేసి దాంతో కూడా ఇప్పుడు ఇది 1 కిలో ఉండిందంటే దానికి తగినంత ఒక 100 గ్రాములు యాలకులు చిన్న యాలకులు దానికి తగినంత ఒక 5-6 లవంగ మొగ్గలు ఇవన్నీ కలిపి బాగా రోట్లో వేసి దంచుకోవాలి దంచుకునేసి వస్త్రగాలితం పట్టాలి మనం పలసంగా ఉండే కాటన్ కూడా తీసుకున్నాము దాంట్లో పొడి వేసినామంటే ఎట్ట రుద్దతా ఉన్నారంటే మెత్తగా పొడి లాగబడుతుంది దాన్నే వస్త్రగాలితం అంటారు అది తెలియకపోతే పిండి జల్లెడు ఎత్తుకునేసి జల్లించుకోండి దాని తర్వాత ఈ బెరడు యాలకులు లవంగ మొగ్గలు ఇవన్నీ కలిపి దంచి పొడి చేసుకుని గాజు బాటలో పెట్టుకునేసి ఎవరికైనా సరే దంతాలు ఊడతా ఉన్నాయి ఊగతా ఉన్నాయి సిగురులలో రక్తం కారుతూ ఉంది ఏదన్నా తింటే గట్టిగా ఉన్నట్టు నవ్వు లేకుండా పోతున్నాం జిల్లుగా తాగలేకుండా పోతున్నాం కొండ్లు జివ్వు అనిపిస్తూ ఉంది అటువంటి వాళ్ళు పుచ్చున్నా ఇంకేదైనా సిగురు వాపున్నా సిగురులలో రక్తం వస్తున్నా దాంతోగాన తోమతా వచ్చినవరంటే పొండ్లు దోముకోవాలి ఆ యొక్క పొడిని చేతులు వేసుకున్నాం తెల్లతో వేసుకున్న బాగా తోమత వచ్చినవరంటే సిగిర్లు గిగిర్లు అంతా దృఢంగా మారిపోయి ఊగేది గీగేది లేకుండా పట్టుత్వం బాగుంటుంది ఆ విధంగా ఈ పై బెరడు పనుకొస్తుంది అదేవిధంగా దీని ఆకుల గురించి ఏమన్నా అదే మాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆకులు నల్ల తుమ్మ చెట్టు యొక్క ఆకులు వరకే తీసుకునేసి గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉన్నటువంటి ఎటువంటి స్త్రీ అయినా సరే వాళ్ళు దాదాపు 4 నెలల నుంచి అంటే వాళ్ళు గర్భం దాల్చి 4 నెలలు అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ యొక్క ఆకుల వరకే తీసుకున్నామా ఆకుల వరకే తీసుకునేసి ఇది నల్ల తుమ్మ చెట్టు యొక్క ఆకులు ఈ ఆకులు ఆకుల వరకే తీసుకునేసి పాలు కాగబెట్టిన పాలు కొద్దిగా పెట్టుకునేసి అందులో వేసి బాగా తిప్పేసినవరంటే అంటే ఉడకబెట్టేటప్పుడు వేసుకోవచ్చు ఉడికిన తర్వాత వేసుకోవచ్చు వేసి బాగా కలిపి ఓడగట్టుకునేసి ప్రతిరోజు రాత్రిపూట మాత్రం 1 గ్లాసులు పాలు చిన్న గ్లాసు కావచ్చు పెద్ద గ్లాసు కావచ్చు తాగతా వస్తే పుట్టే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఎర్రగా రక్తం వాళ్ళ శరీరంలో ఉన్న రక్తం కూడా బాగా దృఢంగా మంచి రక్తంతో ఆ పిల్లలు పుడతారు ఆ విధంగా యాగ బనుకు వస్తుంది పుల్లులు పడేసి పురుగులు పడేసి కొంతమంది పుండ్లు ఊడిపోతూ ఉంటాయి ఇది ఈ హాన్సులు అవి ఇవి గుట్కాలు మటకాలు వేస్తారు అటు వాళ్ళు ఊడిపోతూ ఉంటారు పుండ్లు కొంతమందికి అటోళ్ళు దీంట్లో ఉండి కొమ్మ బాగా ఈ సైజు కొమ్మ ఇలాంటి కొమ్మని నా చేయి సైజు తీసుకున్నామా దాన్ని అంతంతంతంతంతంతంతంత మొక్కలుగా సీల్చుకోవాలి సీల్చుకునేసి మొక్కలుగా చీల్చుకునేసి దాన్ని నీడలోనే ఆరబెట్టుకునేసి దానికి కర్పూరం బిళ్ళలు కొద్ది కొద్దిగా పేరుస్తా వడ్డ చేసుకునేసి దాన్ని ఒక మూటిలాగా పెట్టి ముటి చేసినవరంటే అది కాలి బొగ్గులాగా అయిపోతుంది ఆ బొగ్గులు బాగా నూరుకునేసి ఆ బొగ్గులతో ఆ పొడితో తోమతా వచ్చినవరంటే ఆ ఊడిపోయే పుల్లు కూడా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అంత దివ్యంగా ఈ నల్ల తొమ్మ చెట్టు పనిచేస్తుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేసి పెట్టుకోవాలంటే ఆయుర్వేద సూత్రాలు పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనేది ప్రతి ఒక్కరు గుర్తించుకుంటే బాగుంటుంది చూసుకోండి నల్ల తొమ్మ చెట్టు నల్ల తొమ్మ పట్ట నల్ల తొమ్మ చెట్టు ఆకులు నల్ల తొమ్మ చెట్టు పై బెరడు ఏరు
ఎంత విచిత్రంగా పనిచేస్తున్నాను చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.